కందహార్లో ఆఫ్ఘన్ మూకలు, అంటే ఆఫ్ఘన్ మూకలు అని కూడా, తాలిబన్ మూకలు మళ్ళీ పైచేయి సాధించినాయి. ఓ పక్కన అమెరికా ఎప్పుడైతే కాడు వదిలేస్తుందో ఆ పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి తాలిబన్లు ప్రయత్నిస్తుంటే, మొన్ననే చెప్పుకున్నాం 25 మంది దాకా తాలిబన్లని కాల్చి చంపారు, ఎయిర్ స్ట్రైక్స్ కూడా జరిగినాయి అన్నారు. అయితే దానికి ప్రతీకారం ఈవేళ మళ్ళీ తాలిబన్లు చేశారు. ప్రస్తుతం ఆఫ్ఘన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి 23 మందిని బందీలుగా పట్టుకున్నారు, 15 మంది సైనికులని కాల్చి చంపారు. కాందహార్లో ఉన్నటువంటి ఆఫ్ఘన్ నేషనల్ ఆర్మీ క్యాంపు మీద ఏకంగా తాలిబన్లు దాడి చేశారు. అంటే ఇప్పుడు ఆ క్యాంపు వాళ్ళ వశమైంది, క్యాంపులో ఉన్నటువంటి ఆయుధాలన్నీ వాళ్ళ వశమైంది. ఓ పక్కన చర్చిల్ అని చెప్తూ రెండో పక్కన చేస్తున్నది. మొన్న ఇట్లాంటి ప్రయత్నం చేసినప్పుడు తాలిబన్ల మీద ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆధిపత్యం సాధించింది, ఇప్పుడు మళ్ళీ తాలిబన్లు ఆధిపత్యం సాధించారు. ఇక అక్కడ నుండి మళ్ళీ వాళ్ళ అరాచకాలు ప్రారంభమవుతాయి, ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని కబ్జా చేస్తారు, మళ్ళీ తాలిబన్ సామ్రాజ్యం నెలకొల్పుతారు, మళ్ళీ షరియా చట్టాలు తెస్తారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ మన పొరుగునే ఉన్నటువంటిది, అది అక్కడ జరిగే ప్రతి దరిద్రము మనకు కూడా ప్రమాదకరమే. కానీ అమెరికా చేసిన తప్పు భారత్కైతే శాపం అవుతుంది, పాకిస్తాన్కి ఒకంత సంతోషమే.